వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు. నియంతృత్వ పాలన నుంచి విముక్తి. ధర్నా చౌక్లో ధర్నాలు చేయొచ్చు, శాంతియుతంగా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ల సందర్శన. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ తమిళిసై చిత్రంలో గుత్తా ప్రసాద్ కుమార్. దానికోసమే ప్రజల విస్పష్ట తీర్పునిచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు. 24 గంటల విద్యుత్, పంటలకు మద్దతు ధరలు, కోడు అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం. మేడిగడ్డ అన్నారం అవినీతిపై విచారణ జరిపిస్తాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. శాఖల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేస్తాం. 3 జోన్లుగా రాష్ట్రాభివృద్ధి ప్రణాళిక. ప్రతి శాఖ కార్పొరేషన్ అప్పుల కుప్ప. దివాలా పరిస్థితిని దిద్దడమే పెను సవాల్. దుబారా దుర్వినియోగం లెక్కలు తీస్తాం. పరిపాలనలో ఆర్థిక క్రమశిక్షణ సాధిస్తాం. రాష్ట్రమిచ్చిన సోనియా మన్మోహన్ కు కృతజ్ఞతలు. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం. హైదరాబాద్. నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు, సామాన్యులకు ఇబ్బంది కలగొద్దు, ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టండి పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గవర్నర్తో అబద్ధాలు మాట్లాడించారు. ప్రజలు ఇప్పుడే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారనడం తగదు, తడియం. ఆర్థిక విధ్వంసం కాదు, ఆర్థిక స్వతంత్రం తెచ్చాం, నిరంజన్ రెడ్డి. భార్య ఇద్దరు పిల్లలను షూట్ చేసి కలెక్టర్ గన్మన్ ఆత్మహత్య. ఇంట్లోని సర్వీస్ రివర్వాల్వర్తో కాల్పులు. 3 ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్, లక్షల్లో అప్పులు. ఎకరం పొలం అమ్మిన తీరని రుణాలు. భార్య ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలు. 3 బడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా డ్యూటీ నుంచి మధ్యలోనే వచ్చి గాదుకం. కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేయండి, అవసరం మేరకు హోంగార్డుల్ని నియమించండి. ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలపై నివేదిక ఇవ్వండి. మాజీ డిఎస్పి నళిని ఉద్యోగం ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటి? పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్. ముందస్తు జోరు మీదున్న బీజేపీ నెల ముందుగానే లోకసభ ఎన్నికలకు యోచన. 7 నుంచి 10 దశల్లో ఎన్నికల నిర్వహణ. 9 దశల్లో 10-15 మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్. ఏపీ కేబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికలపై వెల్లడించిన సీఎం జగన్. 20 ఫిబ్రవరికి షెడ్యూల్ రావచ్చని వ్యాఖ్య. హైదరాబాద్ అమరావతి. మై లార్డ్, నన్ను చనిపోనివ్వండి, జడ్జినైనా నాకే లైంగిక వేధింపులు. రాత్రికి రమ్మని జిల్లా జడ్జి అడిగారు. అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. నా జీవితాన్ని గౌరవప్రదంగా డిస్మిస్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి. సిజేఐకి యూపీ మహిళా జడ్జి లేక నివేదిక పంపాలని సిజేఐ ఆదేశం. త్వరలో మెగా డిఎస్సి 12,000 పోస్టుల భర్తీ. ఇప్పటికే 5,089 పోస్టులకు నోటిఫికేషన్. అదనపు పోస్టులు చేర్చి అనుబంధ ప్రకటన. 9 మంది అదనపు కలెక్టర్లు. జిల్లాలో స్థానిక సంస్థల వ్యవహారాల కోసమే కొత్త ఐఏఎస్లకు పోస్టింగ్లు. 3 ఆసుపత్రులకు తిరిగిన దక్కని ప్రాణం. ఆపరేషన్ సౌకర్యాలు లేక ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణి మృతి. అనర్హతపై జనవరి 10 లోగా తేల్చేయండి. ఫిరాయింపులు ఎమ్మెల్యేలపై మహా స్పీకర్కు సుప్రీం ఆదేశం. న్యూఢిల్లీ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష. సోన్భద్ర. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ ప్రమాణం. జైపూర్. ఇరాన్ వెళ్లేందుకు ఇకపై వీసా అక్కర్లేదు. న్యూఢిల్లీ అమిత్ షాకు పార్లమెంటుకు వచ్చే తీరిక లేదా? పార్లమెంట్లో భద్రత వైఫల్యంపై ఆయన వివరణ ఇవ్వాలి. ఉభయ సభల్లో విపక్ష ఎంపీల డిమాండ్. ఎంపీల సస్పెన్షన్పై పార్లమెంట్ ఆవరణంలో ఇండియా కూటమి నిరసన ప్రదర్శన. న్యూఢిల్లీ బేల్తో రక్షణ శాఖ భారీ డీల్. 5,000 కోట్లతో ఎలక్ట్రానిక్ యూజిల కొనుగోలు. న్యూఢిల్లీ డిఆర్డీఓకు మరో విజయం. మానవరహిత యుద్ధ విమాన పరీక్ష సఫలం. న్యూఢిల్లీ పోలీసు కస్టడీకి సూత్రధారి. న్యూఢిల్లీ నేటి నుంచి ఆటో డ్రైవర్ల ఉద్యమ బాట. 21 వరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు. జీవనోపాధిని కాపాడాలని సంఘాల డిమాండ్. మహిళలకు బస్సులో ఉచితం వద్దు, రోజుకు 1,000 ఆదాయం చూపాలి. సిరిసిల్ల మేడ్చల్లో డ్రైవర్ల నిరసన. హైదరాబాద్ బీఆర్ఎస్కు 683 కోట్ల విరాళాలు. గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరుగుదల. తృణమూల్ 327 కోట్లు, డిఎంకే 186 కోట్లు, బీజేడి 152 కోట్లు, వైసీపీ 68 కోట్లు. విరాళాల్లో అత్యధికం ఎలక్టరల్ బాండ్లే. బాండ్ల జోలికి వెళ్ళని సిపిఎం, టీడీపీ, ఈసీ. న్యూఢిల్లీ ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్. నందినగర్లోని ఇంటికి వెళ్లిన మాజీ సీఎం. హైదరాబాద్ సిటీ టీఎస్పీఎస్సీలో మరో సభ్యుడి రాజీనామా. హైదరాబాద్ మార్గదర్శిపై ఏపీ హైకోర్టులో విచారణ ఆపండి, తదుపరి ఉత్తర్వుల వరకు నిరీక్షించాలని సుప్రీంకోర్టు సూచన. న్యూఢిల్లీ రేప్ కేసులో యూట్యూబర్ అరెస్ట్. పుట్టినరోజు అని ఓ యువతిని ఇంటికి రప్పించి లైంగిక దాడి. పెళ్లి చేసుకుంటానని 2 ఏళ్లుగా సహజీవనం.
3 కోట్లు తీసుకురావాలంటూ తీవ్ర వేధింపులు. హైదరాబాద్ సిటీ ఎలక్ట్రిసిటీ రోల్స్ 2023 విడుదల. హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్సీ సాబ్జీ దుర్మరణం. భీమవరం మిర్యాలగూడ రైస్ మిల్లో కొనసాగిన ఐటీ సోదాలు మరో 2 రోజులు నిర్వహించే అవకాశం. మిర్యాలగూడ అర్బన్ గురి తప్పుతున్న తూట విచక్షణ మరిచి ట్రిగ్గర్ నొక్కుతున్న పోలీసులు. ఆత్మహత్యలు అయిన వారిని కడ తీరుస్తున్న వైనం. క్షణికావేశంలో పని ఒత్తిడి వ్యక్తిగత కారణాలతోనే. హైదరాబాద్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన దారుణాలివి. గాలేరు నగరి హంద్రీనీవ ప్రాజెక్టుల విస్తరణ చట్ట విరుద్ధం. కేఆర్ఎంబీకి తెలంగాణ లేక. హైదరాబాద్ ఇంగరేణి ఎన్నికలు మళ్లీ వాయిదా. హైకోర్టును ఆశ్రయించిన ఇంధన శాఖ కార్యదర్శి. మేడారం జాతర నిధులకు పాలన అనుమతి శాఖల వారీగా కేటాయింపు. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. కలెక్టర్ త్రిపాఠి. హైదరాబాద్ మేడారం బాసర ట్రిపుల్ ఐటీ దశ మారైన కొత్త ప్రభుత్వంపై విద్యార్థుల ఆశలు. అసౌకర్యాల నడుమ బోధనాభ్యాసాలు. రెగ్యులర్ బీసీ లేరు. ప్రొఫెసర్లు 15 మంది. నాణ్యత లేని తిండి చెవికెక్కని బోధనతో గోస. విపక్ష నేతగా అప్పట్లో వర్సిటీకి రేవంత్ రెడ్డి. ఆందోళన చేస్తున్న పిల్లలకు మద్దతు. సీఎం కావడంతో పరిష్కారంపై ఆశలు. బాసర మహి గౌరవార్థం నెంబర్ 7 జెర్సీకి వీడుకోలు. న్యూఢిల్లీ ధోని పరువు నష్టం కేసులో ఐపీఎస్ అధికారికి 15 రోజుల జైలు. చెన్నై హార్దిక్కే ముంబై పగ్గాలు. రోహిత్ స్థానంలో నియామకం. బంధం ముగిసినట్టేనా? దీప్తి అదరహో 7 పరుగులకు 5 వికెట్లు 136కే ఇంగ్లాండ్ ఆల్అవుట్. భారత్కు భారీ ఆధిక్యం. నవీ ముంబై యువ భారత్కు బంగ్లా షాక్. దుబాయ్ అండర్19 ఆసియా కప్. 9 మంది అదనపు కలెక్టర్లు. కొత్త ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చిన సర్కార్. హైదరాబాద్ కేసీఆర్ చుట్టూ ఉన్నది జోకుడు గాలి. పార్టీలో వాస్తవాలు చెప్పే అవకాశమే లేదు. మీడియాతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు. హైదరాబాద్ కేంద్రం జీవోతో బీడీ కార్మికులకు పెన్షన్ దూరం. దాన్ని వెత్తివేయాలని కేంద్ర కార్మిక మంత్రికి బీఎంఎస్ వినతి. న్యూఢిల్లీ కార్మికుల హక్కులను హరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే కూనంనేని. హైదరాబాద్ అభిమానులు కూడా సిపిఎంకు ఓటేయలేదు. అందుకే 19 స్థానాల్లోనూ తక్కువ ఓట్లు. తమ్మినేని. హైదరాబాద్ ఐటీ శాఖపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. హైదరాబాద్ ప్రజావాణి క్యూ పంజా గుట్టా దాకా. ప్రజాభవన్కు వరుస కట్టిన 8,000 మంది. తెల్లవారుజాము నుంచే జనం బారులు. ఉత్పుల్లపూర్లో కబ్జాలను అరికట్టండి. ప్రజావాణిలో సిపిఐ నేతల విజ్ఞప్తి. గ్రామాలు పట్టణాల్లో ప్రజా సమస్యలపై సభలు. ప్రతి నెల మొదటి వారంలో 1-2 నిర్వహణ. సచివాలయంలో మంత్రులతోనూ చెప్పుకునే వెసులుబాటు. వీటిపైన అధ్యయనం చేయండి సీఎం రేవంత్. ప్రభుత్వ వీపుల్గా 4 అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, బీర్లా ఇలయ్య, రామ్ చంద్రచూడ్ నాయక్ అవకాశం. 2 బీసీలు, ఎస్సీ ఎస్టీల నుంచి 1. హైదరాబాద్ మహబూబాబాద్ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు విస్తృత అవకాశాలు. 1 ఏడాదికి 1 చొప్పున 5 ఏళ్లలో 5 పరిశ్రమలు. వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల. హైదరాబాద్ తాగునీటి వనరులను నిరంతరం పర్యవేక్షించాలి. ప్రతి మారుమూల గ్రామానికి తాగునీరు అందించాలి. అధికారుల సమీక్షలో మంత్రి అనసూయ సీతక్క. హైదరాబాద్ హైకోర్టుకు కేటాయించనున్న స్థలాన్ని పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాజేంద్ర నగర్. జెన్కోలకు బిల్లులు చెల్లించకుంటే డిస్కంల కరెంటు బంద్. కేంద్రం నిర్ణయం, రాష్ట్రాలకు ముసాయిదా. హైదరాబాద్ ఫైళ్లు మాయం కాకుండా చూడండి. అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలకు సిఎస్ ఆదేశాలు. హైదరాబాద్ గవర్నర్తో ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ. హైదరాబాద్ నూతన ఏజీగా పి వేణుగోపాల్. హైదరాబాద్ ఎంత తక్కువ పడినా ఉంటాం కదా. అసెంబ్లీ ఆవరణంలో మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. హైదరాబాద్ ధర్నా చౌక్లో ధర్నాలు చేయొచ్చు. హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. కవాడిగూడ హైదరాబాద్ సిటీ పొంగులేటి సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి సీఎం రేవంత్ హాజరు. హైదరాబాద్ లోకసభ పోరులో పొత్తులుండవు. ఎన్నికల కార్యాచరణపై అధిష్టానం ఫోకస్. నెలాఖరులోగా తెలంగాణ పర్యటనకు నడ్డ. రాష్ట్రంలో మా ఓటు బ్యాంకు పెరిగింది. కిషన్ రెడ్డి నేటి నుంచి వికసిత్ భారత్ యాత్రలు. రాష్ట్రంలో 40 రోజుల పాటు నిర్వహణ. హైదరాబాద్ బీఆర్ఎస్ కన్మరుగు కాబోతుంది. లక్ష్మణ్ న్యూఢిల్లీ నెలసరి సెలవులపై స్మృతి ఇరానీ తీరు విచారకరం. కవిత న్యూఢిల్లీ అక్రమస్తుల కేసుల జాప్యంపై జగన్కు మరోసారి నోటీసులు. హైదరాబాద్ వాల్యూ జోన్ మార్ట్ ఓ వినూత్న విప్లవం. పటంచేరు మాల్ను ప్రారంభించిన హీరో బాలకృష్ణ పటంచేరు.
ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.